హాయ్ ఫ్రెండ్స్, చైనా ఇండియా సంఘటన గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రీవియస్లో మనకి టోటల్గా 59 యాప్ టాప్ యాప్స్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా 48 యాప్స్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది ఇండియన్ గవర్నమెంట్. సో ప్రీవియస్లో 59 యాప్స్ యాస్టీస్గా వాళ్ళ వెర్షన్, ఇవే లైట్ వెర్షన్ యాస్టీస్గా ఇక్కడ ఎలా ఉందో కాపీ వెర్షన్స్ అనొచ్చు. క్యామ్ స్కానర్ ఉంది, అదేవిధంగా క్యామ్ స్కానర్ లైట్, అదే ఇంకా కొన్ని యాప్స్, ఫొటోస్ యాప్స్, వీడియోస్ యాప్స్ సేమ్ అదే విధంగా ఉన్నది. కొన్ని నేమ్స్ మార్చడం లేదనుకుంటే ఫోటో మార్చడం, లైట్ వెర్షను మనీ పే చేస్తే వచ్చేవి అని చెప్పి యాప్స్ని మార్చారు. అందువల్ల వాటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్లో పబ్జి ఎందుకు రిమూవ్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు రిమూవ్ చేస్తున్నారు అనేది మీ క్వశ్చన్. సో పబ్జి అనేది చైనా యాప్ కాదు భయ్య, కానీ ఎందుకు బ్యాన్ చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. ఇది పబ్జి లవర్స్కే సాడ్ న్యూస్ అని చెప్పి అనుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పబ్జి గేమే కాదు భయ్య, లూడో మోస్ట్ పాపులర్ లూడో గేమ్స్ ఉన్నాయి. అండ్ దానితోపాటు ఇంకా చాలా ఆట మీద టెస్ట్ అయితే చెక్కింగ్ చేస్తూ ఉన్నారు. మన డేటాబేస్ అనేది వాళ్ళ సర్వర్స్లో ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు, మన డేటా లీక్ అవుతుందని. ప్రీవియస్లో మనకి చాలా చైనీస్ యాప్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. అందులో పాపులర్ కంపెనీస్వే చాలా ఉన్నాయి. టిక్టాక్ వచ్చేసి బైంటస్ గ్రూప్ కంపెనీ వాళ్ళది, అదేవిధంగా ఆలీబాబా గ్రూప్ కంపెనీ పెద్ద కంపెనీ, అందులో యూసీ బ్రౌజర్ కూడా ఉంది. దానితోపాటు మొబైల్ కంపెనీలో మంచి పేరు ఉన్నది జయోమీ యాప్స్ కూడా చాలా వరకు బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ పబ్జి ప్రీవియస్ బ్యాన్ చేయబడడం కారణం ఏంటంటే ఇది వేరే కంట్రీ యాప్, సౌత్ కొరియన్ యాప్. దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, డేటా అనేది లీక్ చేస్తుందని చెప్పి ప్రీవియస్లో కూడా. కానీ అందువల్ల దీన్ని ప్రీవియస్లో అయితే బ్యాన్ చేయలేదు. సో దీని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే న్యూస్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఇలాగా మన ఇండియన్ డేటా అనేది చైనీస్కి ఏదైతే యాప్స్ అయితే ఇలా డేటా అయితే లీక్ చేస్తున్నాయో ఆ అన్ని యాప్స్ మీద చెక్ చేస్తున్నాయి. ఎవరైతే ఇలా డేటా లీక్ చేస్తున్నారని తెలిస్తే ఆ యాప్స్ కూడా బ్యాన్ చేసే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే 275 యాప్స్ అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో నాకు తెలిసి పబ్జి బ్యాన్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా బ్యాన్ చేస్తుందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. బట్ చూద్దాం ఏమవుతుందో. సో ఇది పబ్జి లవర్స్కి సాడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇండియన్ గవర్నమెంట్ మిలిటరీ అండ్ ఆర్మీ రకరకాల వాళ్ళు కూడా పబ్జి గేమ్ అయితే ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది చైనీస్ ఆర్మీకి వెళ్తుందని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. బట్ చూద్దాం ఏమవుతుందో, పబ్జి అనేది బ్యాన్ చేస్తానని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి ఆల్ అని చెప్పి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇన్స్టెంట్గా పొందుతాం.